अब मत्स्यकारुलु बोट्लु नडिपे यजमानुलु वीळ्ळु माट्लाडुतू उंटे ఒక్కొక్క బోటుకి 10 మంది పని చేస్తారు నాకు నిజంగా బాధ కలిగింది నాకున్న పరిమితమైన వనరుల వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నాను ప్రతి వ్యక్తి కూడా నాకు ఇవ్వాలన్న నిజంగా మనస్ఫూర్తిగా ఉంది ఏది పని చేసే ప్రతి మత్స్యకారుడికి కూడా ప్రతి బోట్ల పని చేసే మత్స్యకారుడికి కూడా నిజంగా ఏదైనా ఈ భవిష్యత్తులో ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ మత్స్యకారులు కూడా ఖచ్చితంగా నేను నిలబడతాను మీకు తెలియజేసుకుంటా ఉన్నా దాదాపు 700 బోట్లు పట్టే మన హార్బర్ లో సరైన వస్తువులు ఉన్నాయా లేదా ఇందాక మాట్లాడుతా ఉంటే అర్ధరాత్రి అంటే మత్స్యకారుల తాలూకు కష్టం నాకు తెలుసు ఎంత ఒళ్ళుని చిత్రం చేసుకుంటే తప్ప సముద్రంలోకి వెళ్ళారు వేటకి ఎంత కండబలం ఉండాలో ఎంత గుండెబలం ఉండాలో మత్స్యకారుని చూసి నేర్చుకోవచ్చు మొన్న మీరు చూశారు కాకినాడలో కూడా మత్స్యకారు సోదరులు నీళ్ళల్లోకి దూకి వచ్చి అన్న నువ్వు దగ్గరికి రా పట్టుకోవచ్చు కౌగిలించుకోవచ్చు అంటే మీకు కాబట్టి ఇంకెవరు నేను కౌగిలించుకోను రెండు దగ్గర తీసుకుని పట్టుకున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది ఎంత గుండె బలం ఉండాలి ఎంత గుండె ధైర్యం ఉండాలి మత్స్యకారుడికి నీళ్ళల్లోకి దూకి లోతైన నీళ్ళు నీళ్ళల్లోకి దూకి అలాంటి వాళ్ళు ఎక్కడో 100 కిలోమీటర్ల లోపలికి పోయి ఎన్నో కిలోమీటర్ల లోపలికి పోయి పక్క రాష్ట్రాలకు పోయి గుజరాత్కి పోయి తమిళనాడుకు పోయి అక్కడికి వెళ్లి వేట చేసి తిరిగి ఇల్లు గడపాలంటే ఎంత కష్టమైన పని ఇందాక మత్స్యకారు సోదరుడు చెప్తా ఉన్నాడు ఎంత 25 లక్షలు బోట్లు పెట్టి మేము ఖర్చు పెట్టి అప్పులు చేసి సొప్పులు చేసి బోటు పెట్టి కొడితే ఇట్లాగా జరిగిపోయింది మనం ఆలోచించాల్సింది ఎందుకు జరిగింది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మన హార్బర్ లో చాలా రోజులుగా గత సంవత్సర కాలంగా నేను వింటున్నది ఇక్కడ ఇక్కడ చాలా చీకటి గ్యాంగ్స్ ఎక్కువైపోయినాయి అర్ధరాత్రి మన తెల్లవారుజామున 3 గంటలకి మేము అన్ని తీసుకొని మనకి సముద్రంలోకి బోట్లోకి వెళ్దాం ఉంటే ఇక్కడ చాలా మంది గ్యాంగ్స్ గా ఏర్పడి మత్స్యకారులను బెదిరిస్తా ఉన్నారు ఆడవారి మీద దోపిడీలు చేస్తా ఉన్నారు వారు కష్టం మీద దాచుకునే 100 రూపాయలు కూడా దోచేసుకుంటా ఉన్నారు ఇదివరకు ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి గత 3-4 సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఎక్కువైపోయింది 3-4 సంవత్సరాలుగా ఈ పరిస్థితే మన హార్బర్లో ఎట్లా అయిపోయిందో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇదే పరిస్థితి అయిపోయింది వైసీపీ వల్ల రౌడీ మోకలు రాజ్యాలు వెళ్తూ ఉన్నాయి మత్స్యకారు సోదరులకందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను ఒకటే మాట చెప్తున్నాను మొన్న 6 నెలలు చెప్పాను 6 నెలలు 2 నెలలు అయిపోయింది 4 నెలలే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి 4 నెలలు భరిద్దాం 4 నెలలు 4 నెలల తర్వాత ఇక్కడ మీరు భద్రతతో కూడిన హార్బర్ని తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది నేను ఎందుకు అవకాశాలు తీసుకోవట్లేదంటే ఎందుకు మనం టీడీపీ అలయన్స్ తో ఎందుకు పెట్టుకున్నామంటే నాకు వైసీపీని ఎదుర్కోవాలంటే నేను ఛాన్సెస్ తీసుకోవట్లా ఎంత బలం ఉన్నా కానీ నేను ఒక్క 2% 500 ఓట్లతో ఓడిపోయాం అరే 5000 ఓట్లతో ఓడిపోయాం అనే పరిస్థితి రాకూడదు గెలిచామా 25000 మెజారిటీతో గెలవాలి 50000 మెజారిటీతో గెలవాలి ఆ ఛాన్సెస్ ఎందుకంటే మనం త్రిముఖ పోటీ అంటే మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ ఇలాగ బోట్లు ఇలాగ జరుగుతాయి చీకటి మూకలు ఉంటాయి ఏ చెప్తా ఉన్నారు అనుకున్నాడు దండుపాల్యం గ్యాంగుల లాగా తయారయ్యారన్నా మాకు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీసింగ్ ఏర్పాటు చేద్దాం మెరైన్ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేద్దాం ఇక్కడ చీకటిగా ఉన్న ఎటు చూసినా కంప్లీట్ ఫ్లడ్ లైట్లతోటి ఇక్కడ ఉన్న ఎప్పుడో గాంధీ గారు చెప్తారు అర్ధరాత్రి పూట ఆడబిడ్డ బయటకు వస్తే అది నిజమైన స్వాతంత్రం అని నేను అక్కడ దాకా ఆలోచించినట్లు కనీసం 6 గంటలకి 7 గంటలకు కూడా మనకి ఇక్కడికి వెళ్ళాలంటే భయంగా ఉంది ఆ పరిస్థితి రాకుండా ప్రతి మత్స్యకార మహిళకి భద్రత కల్పించే బాధ్యత జనసేన తీసుకుంటుంది మత్స్యకార కులాలన్నీ సంయుక్త కులాలన్నీ మీరు ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు రాష్ట్ర ఖజానాకి మీకేం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీకేం చేస్తా ఉన్నారు 10 లక్షల రూపాయలు మీకు బీమా పథకం అంటే ఒక జనసేన పార్టీగా మేమే మా వారు ఎవరికైనా అన్యాయం జరిగితే 5 లక్షల రూపాయలు మేమే ఇవ్వగలుగుతున్నప్పుడు మీకు 10 లక్షల రూపాయలు ఆ 10 లక్షల రూపాయలు కూడా ఈరోజుకి 25 మందికి ఇచ్చిన మించి దాఖలాలు లేవు ఈరోజుకి ఇది సంపూర్ణంగా ఎందుకంటే మాకు వాటాలు అవసరం లేదు ప్రతి దాంట్లో కమిషన్లు అవసరం లేదు
ఈరోజున మాట్లాడి నేను చెప్తా ఉన్నారు. నేను ఎందుకు అనౌన్స్ చేశానో కూడా చెప్తాను. వదిలేస్తే 50,000 రూపాయలు మీకు ఎంత సరిపోదో నాకు తెలుసు, మీకు సరిపోదునే. కానీ ఎక్కడో చోట నేను ప్రయత్నం చేయకపోతే, ఈ ప్రభుత్వాన్ని అంకుశంతో గుచ్చకపోతే వీళ్ళు కదిలి ఈ పారితోషికాలు కూడా మీకు రావు. మీకు వాళ్ళకి ఓట్లు పోతాయన్న భయంతోనే మీకు డబ్బులు ఇస్తారని చెప్పి నేను ఆదరాపాదరా పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు రావాలి, మీకు ఇంత కష్టపడతారు మీరు. ఆగమేఘాల మీద వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆగమేఘాల మీద వచ్చేసి వారికి 50,000 రూపాయలు చెక్కులు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిన్నగాక మొన్న విశాఖపట్నం వచ్చారు. వచ్చి వారికి ఆర్థిక సహాయం 50,000 రూపాయల చొప్పున చేశారు. చేస్తే చేశారు, పో మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం, ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం. చివరికి ఆయన స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే ఆ స్పెషల్ ఫ్లైట్ సమయానికి రాలేదట, దానికి కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే కారణం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏది జరిగినా ఈ రాష్ట్రంలో కానీ ఆయనకు కానీ ఏమి జరిగినా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మరొకరు కాదు అనేటువంటి అలవాటు అయిపోయింది ఆయనకి. ఆయన గడ్డం బాగా పెరిగినా లేకపోతే గడ్డంలో మెరుపు ఎంటుకలు వచ్చినా రంగు వేయలేకపోయినా లేకపోతే చివరికి ఆయనకు జలుబు చేసినా ఆయనకు నడుము నొప్పి వచ్చినా చివరికి 4వ భార్య దగ్గర నుంచి విడాకులు సక్రమంగా రాకపోయినా దానికి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు తప్ప మరొకరు కాదు అనేటువంటి భావన మాట్లాడేటటువంటి అలవాటు వారికి కావటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయమని మనవి చేస్తాం. నీకు కక్ష ఉండొచ్చు, కార్పణ్యం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారిని తిరిగి మళ్ళా అధికారంలోకి తీసుకురావాలనే తపన ఉండొచ్చు, తప్ప మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే మాత్రం ప్రజలు సహించరనే విషయాన్ని దయచేసి మీరు గమనించాలని మనవి చేస్తున్నా. మీరు స్పెషల్ ఫ్లైట్లో వచ్చినా 50,000 రూపాయలు ఇచ్చినా లేదా లింగమనేని వారు స్థలం ఇస్తే దానిలో నువ్వు ఇల్లు కట్టినా ఇవన్నీ ప్యాకేజీ సొమ్ములు తప్ప నీ కష్టార్జితం కాదు. లింగమనేని ద్వారానో లేకపోతే ఆ నాదెళ్ల మనోహర్ ద్వారానో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీలు తీసుకొని నువ్వు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇవ్వటం, సూట్ కేసులో తీసుకోవడం, స్పెషల్ ఫ్లైట్లో రావడం, ఒక స్లిప్పు తీసుకొస్తే ఆ స్లిప్పు మనోహర్ గారు తీసుకొచ్చి నీకు ఇస్తే ఆ స్లిప్పులో ఉన్నటువంటి భాష మాట్లాడడం తప్ప నీకు మరొక ఉద్దేశం లేకోకుండా ఈ రకంగా చేస్తున్నారు. ఆగమేఘాల మీద వచ్చేసారు స్పెషల్ ఫ్లైట్లో రావాలనే ఉద్దేశంతో. ఆగమేఘాల మీద వచ్చేసి జగన్మోహన్ 50,000 రూపాయలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఒకటి మనవి చేస్తున్నా, ఇప్పటికైనా నువ్వు చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల నోరు విప్పి మాట్లాడు, సవాలు చేస్తున్నా, చర్చకు రా, నాతో దమ్ముంటే అని కూడా అడుగుతా ఉన్నా. ఏందైనా నాకు అర్థం కాదు రాజకీయాలు. తెలంగాణలో ఒక డ్యాన్స్, ఇక్కడ ఒక డ్యాన్స్, సినిమాలు అనుకున్నావా? ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో చేయడానికి రాజకీయాలు. ప్రజలు కొద్దో గొప్ప నిన్ను నమ్ముకున్నారు, వాళ్ళందరినీ నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ చేస్తావు, ఇక్కడేమో తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తావు, మీ మధ్యన పొంతన ఉందంటావు. ఏంటిదంతా? ఇదంతా కేవలం క్యాష్ తీసుకొని పనిచేసేటటువంటి వ్యక్తిగానే తయారయ్యావు నువ్వు. అందుకని నేను చాలా సందర్భాల్లో చెప్పా, పీకే కాదు ఆయన కేకే అని. కేకే అంటే కిరాయి కోటిగాడు అని. ఎవరు అన్నారు కిరాయి కోటి బాగోలేదని? కిరాయి కళ్యాణ్ అనమన్నారు, అది బాగా సూట్ అయిందని. నువ్వు పీకే కాదు, కేకే కిరాయి కళ్యాణ్వి. నువ్వు కిరాయి తీసుకొని ఎంత దారుణానికైనా రాజకీయంగా సిద్ధపడతావు. కిరాయి రౌడీలు కిరాయి తీసుకొని మనుషుల్ని హత్య చేస్తారే, ఆ రకంగా కిరాయి తీసుకొని రాజకీయంగా నువ్వు హత్యలు చేయడానికి ప్రయత్నం చేసే ఒక దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తివి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమాలు, మేము 5 లక్షలే ఇచ్చామనే మాట మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము చాలా ట్రాన్స్పరెంట్గా వారికి చెక్కులు ఇవ్వడం జరిగింది. 5 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 10 లక్షలు ఇచ్చాం. దానికి ఒక బేస్ చేసుకుని ఇచ్చినటువంటి సందర్భం, దీన్ని గమనించాల్సిన అవసరం. ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రజలకు నష్టం జరిగినా తక్షణమే స్పందించేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతకు ముందంతే, ఇక ముందు కూడా అంతే. ఏమయ్యా చంద్రబాబు, పుష్కరాల్లో 29 చనిపోతే మాట్లాడేమంటాయా? తొక్కేసి రావట్లేదు, ఒక్కరోజు మాట్లాడలేదే. ఇవాళ బోర్డులు దగ్ధమైతే మేము సహాయం చేస్తే వచ్చి మమ్మల్ని దూషిస్తున్నామంటే నిన్ను ఏమనాలి? కిరాయి కళ్యాణ్ అనక
పవన్ కళ్యాణ్ అనడం సాధ్యపడుతుందా చెప్పమని మనవి చేస్తున్నా. కాబట్టి ఒక దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, 45 సంవత్సరాల దోపిడీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మోస్తే మోసాడు పో, నీ సామాజిక వర్గం మొత్తం పల్లకి పోయమంటే చెప్పులు మోయమంటే వినడానికి గంగిరెద్దుల్లాగా తలలు ఊపడానికి నీ సామాజిక వర్గం నా సామాజిక వర్గం సిద్ధంగా లేదనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.